రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రజలకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు అదేవిధంగా మొహరం ఊరేగింపులకు అనుమతి లేదని శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఎవరి ఇండ్లలో వారే వ్యక్తిగతమైన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకొని వినాయక పూజలు జరుపుకోవాలని, ఒక ఫీట్కి మించకుండా వినాయక విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో కూడలలో విగ్రహాలను పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదని, అదేవిధంగా మొహరం ఊరేగింపులకు కూడా అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా ఈ సూచనలను ఉల్లంఘించినట్లయితే ఆ వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ ఎస్ఐ మంగిలాల్ తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం కరోనా వ్యాధి అనేది ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం వారు ఇప్పుడు ముందుగా వస్తున్నటువంటి గణేష్ చవితి కానీ మరియు మొహరంకి సంబంధించి కొంత సూచనలు చేశారు. భక్తులందరూ వాటిని పాటించి ఏదైతే గణేష్ మండపాలు అనేది బహిరంగ ప్రదేశాలలో పెట్టకుండా వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న విగ్రహాలతో గణేష్ పండుగను జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎలాంటి డీజేలు కానీ మిగిలిన వీటి గణేష్ ప్రొసెషన్లు కానీ ఎలాంటి అనుమతులు లేవు. కావున ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి ఇట్టి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి. అలాగే పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని కోరుతున్నాం.